నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ రాజేష్ బాబు న్యాయసేవ సదస్సు కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం టోల్ ఫ్రీ నెంబర్ 15100 అనే పోస్టర్ను విడుదల చేశారు. టోల్ ఫ్రీ యొక్క ప్రాముఖ్యత వివరిస్తూ ఈ టోల్ ఫ్రీ నెంబర్ 24/7 పనిచేస్తుందని ఆయన అన్నారు. ప్రజలందరూ కూడా న్యాయ సహాయం కోసం ఈ నెంబర్ కు ఫోన్ చేయగలరని, ఈ న్యాయ సహాయం అనేది ఉచితంగానే ఫోన్ ద్వారా వివరిస్తారని తెలిపారు. మనం ఎలా అయితే డైల్ 100 కు కాల్ చేస్తామో అదే విధంగా న్యాయ సహాయం కొరకు కూడా టోల్ ఫ్రీ నెంబర్ 15100 ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జి సబిత, సెక్రటరీస్ డిస్ట్రిక్ట్ రేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, నాగర్ కర్నూలు శాఖ ఉద్యోగులు, న్యాయవాదులు, పత్రికా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. To tackle with all of us. Meanwhile, we have another program. Well, National Legal Services Authority నుంచి మన జనరల్ ఫ్రీ టోల్ నెంబర్ ఒకటి అలాట్ చేశారండి, 15100. దానికి ఇదేనా? మామూలుగా ఈ 15100 ఫ్రీ టోల్ నెంబర్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్, లీగల్ హెల్ప్ కానీ ఏదైనా కానీ ఏదైనా ప్రాబ్లమ్స్లో మనం మామూలుగా 100 అనేది మనం ఎలాగ కొడతారు పోలీస్ వాళ్ళతో ప్రాబ్లం ఉన్నప్పుడు, అట్లాగా మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు లేకపోతే మనం ఏదైనా ఇల్లీగల్ థింగ్ మనం వెళ్ళేటప్పుడు చూసినప్పుడు 15100 కొట్టేస్తే అది డైరెక్ట్గా మన నాగర్ కర్నూలు జిల్లా వరకు మన డిస్ట్రిక్ట్ లీగల్ మీటర్ వస్తుంది, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టంలోకి అది వచ్చేసి మీకు 24 అవర్స్ దానికి ఆన్సరింగ్ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఎక్సలెంట్ అండ్ న్యూ కాన్సెప్ట్ మన ఆనరబుల్ సుప్రీం కోర్ట్ వారు మొదలుపెట్టారు. మన జిల్లాకు వచ్చేసి 15100 అండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, సపోజ్ యూ గో టు ఎనీ కలెక్టర్స్ ఆఫీస్, సపోజ్ యూ గో టు ఎనీ ఎస్పీ ఆఫీస్, సపోజ్ యూ గో టు ఎనీ పోలీస్, సపోజ్ వైల్ యూఆర్ గోయింగ్ యూఆర్ సీయింగ్ సంథింగ్ ఇల్లీగల్, ఏదో అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నారు లేకపోతే ఎక్కడైనా గొడవ జరుగుతుంది, ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం 108 కొడతాం, అట్లాగే ఏదైనా మనం మనకి ఆగి చూసేదానికి టైం లేకపోయినా మనం 15100 కొట్టేస్తే నీకు ఇమ్మీడియట్గా అక్కడి నుంచి ప్రాబ్లం చెప్పేస్తే అది దానికి ఒక సొల్యూషన్ వస్తుందండి. ఈ 15100 అంతా రికార్డెడ్ ఉంటుంది, ఇదంతా డైరెక్ట్గా ఆనరబుల్ హైకోర్టుకి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది, వాళ్ళు కూడా మానిటరింగ్ చేస్తారు. ఎక్సలెంట్ సర్వీస్ అండి ఇది. మన ఎంత ఇంపార్టెంట్ సర్వీస్ మనందరి సమక్షంలో వాళ్ళు మనం ఇక్కడ స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎవ్రీబడి దీన్ని ఫ్యూచర్లో అలా ఇది మన మన చేతిలో సెల్ ఎలా ఉంటుంది, ఆ సెల్లో ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏ ఆపద వచ్చినా 15100 వస్తుంది, అలాంటిది మనం వాళ్ళు ఓపెన్ చేద్దాం. యూ కెన్ టెల్ సంథింగ్ మోర్ అబౌట్ దిస్. ఒకవేళ మీకు ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి, లేదా లీగల్ ఇష్యూస్ వస్తే ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలి. మరి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుంది, ఏమవుతుంది, అసలు ఓన్లీ సలహా తీసుకోవాలి, అసలు ఎలా ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? చాలా ప్రాబ్లమ్స్కి చాలా ప్రజలకు అందరికీ కూడాను ఏ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వింగ్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. మరి నాసా గైడ్ లైన్స్ వైజ్ ఇప్పుడు మనం మన డిస్టిక్ లో ముగ్గురు అడ్వకేట్స్ ఉచితమైనటువంటి న్యాయం అందించడానికి అడ్వకేట్ గానే కదా అప్పీల్ స్టేజ్ వరకు కూడా వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. మరి ఈ వింగ్ ఉంది అని ప్రజలకు అందరికీ కూడా ఎలా తెలియాలి, లేకపోతే ఏ విధంగా వాళ్ళ దగ్గర దాకా రావడానికి కూడా కొన్నిసార్లు టైం ఉండకపోవచ్చు. ఇంట్లో ఒక క్రైమ్ జరుగుతుంది లేదా బయట రోడ్ పైన ఎవరైనా వచ్చి ఇమ్మీడియట్ గా అటాక్ చేస్తున్నారు, ఏదైనా ఇబ్బంది ఉంది అన్నప్పుడు వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ వరకు వెళ్ళడం లేదా ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అని తెలియక ఆ క్రైమ్ జరిగిపోయేంత వరకు వెయిట్ చేయాలా, తర్వాత న్యాయం జరుగుతుందా, ఇలాంటి వాటికి అన్నింటికి చెక్ పెడుతూ సొల్యూషన్ ఇస్తూ సుప్రీంకోర్టు వాళ్ళు ఈ 15100 టోల్ ఫ్రీ నెంబర్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఎప్పుడైనా 24 అవర్స్ అడ్వకేట్స్ అందరు కూడా అవైలబుల్ ఉంటారు. ఈ 3 అడ్వకేట్స్ వాళ్ళని ఆన్సర్ చేస్తారు. దీన్ని ఇంకా ముందుగా కూడా ఆలోచించారు సుప్రీంకోర్టు వాళ్ళు. ఆలోచించి ఒకవేళ ఇది మిస్యూటిలైజ్ అయితే ఎలాగా అన్న దానికి కూడా సొల్యూషన్ ఇస్తూ వీళ్ళు కాల్స్ అనేటువంటి ప్రతిదీ రికార్డ్ చేస్తారు.
వీళ్ళు సరైనటువంటి గైడెన్స్ ఇవ్వడానికి మళ్ళీ వీళ్ళకు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఇంత పకడ్బందీగా ఇంత మంచి సేవ అనేటువంటిది లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున నట్టు మన చైర్మన్ గారి గైడెన్స్లో మనం నాగర్ కర్నూలులో ఇనాగ్రేట్ చేసుకోవడం నిజంగా మనందరం కూడాను ఇది దీపావళి పండుగ కన్నా కూడా ఇంకా మంచి పండుగ సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరిలో ఒక ధైర్యం, ఒక కాన్ఫిడెన్స్, ఒక న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి ఇంత మంచి ప్రోగ్రాంలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు నాకు నిజంగా స్వతహాగా చాలా సంతోషంగా ఉంది. ఇది మన హానరబుల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి చేతుల మీదుగా ఇవి ఇనాగ్రేట్ చేయాలి. ఈ పోస్టర్స్ అన్నీ కూడాను మేము బస్ స్టాండ్ల నుంచి పబ్లిక్ ప్లేసెస్ అన్నిట్లలో కూడా వీటిని పేస్ట్ చేస్తాము, అందరి దృష్టికి తీసుకెళ్తాము. కాబట్టి వీటిని ఇనాగ్రేట్ చేయాలని హానరబుల్ సరే కొంచెం మీరు సైడ్ చేయండి సార్, మీరు ఇలా యూ షేప్ రండి, యూ షేప్ వస్తే కనిపిస్తుంది.